పార్వతీపురం బహిరంగ సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనపై హత్యాయత్నం చేసి తనపైనే కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేసులకు భయపడను, వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదేలే అన్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదని అన్నారు చంద్రబాబు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. అవినీతి అక్రమాలపై వైసీపీ నిర్మాణం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రే కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఒక్కసారి ఆలోచించండి, ఐదేళ్లు అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు అవునా కాదా? 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. నేను పెంచానా కరెంటు ఛార్జీలు? ఆరోజు చెప్పా, నాకు సబ్జెక్టు తెలుస్తమ్మడో, ఈయనకి సబ్జెక్టు తెలియదు. నేర్చుకొని మూర్ఖుడు కూడా మళ్ళీ చెప్పితే వినడు, స్వసహాగా తెలియదు. ఏమనాలి మనిషిని? 15 రూపాయలు చేసి సోలార్ కరెంట్ 2 రూపాయలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా? కడాన మందు కూడా పెరిగిందా? బాగా పెరిగింది. ఈ ప్రభుత్వం మొత్తం ఎక్కడ చూసినా అవినీతి.